అన్నపూర్ణ ఐదవ భాగం నాలుగవ భాగంలో అన్నపూర్ణ మనశ్శాంతి కోసం తిరుపతి వెళ్ళి నుంచి మద్రాసు వెళ్ళి జగన్మోహన్ని కలుసుకుని అక్కడ జ్వరం పడిలేచి మళ్ళీ చెల్లెల దగ్గర వెళుతుంది చెల్లెల దగ్గర ఆమెతో మామూలుగా సాగే చర్చలో అలసిపోతుంది కథ కొనసాగుతుంది ఎన్నాళ్లకు మా గృహం పావనం చేశారు వదిన గారు అంటూ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుంది విశాల విశాల కళ్ళు తనని చూసి వెలగడం ఆ మాటలు ఆమె మనస్ఫూర్తిగానే అని ఉంటుంది అనుకుంది అన్నపూర్ణ అమ్మాయి వచ్చిందే విశాల అంటూ కళ్ళజోడు సవరించుకుంటూ బయటకు వచ్చింది పార్వతమ్మ ఎంత చిక్కిపోయావే నా తల్లి అంటూ కౌగిలించుకొని కళ్ళ నీళ్ళెట్టుకుంది విశాల ఆడపడుచుకి కాఫీ తెచ్చింది రాజు ఇంకా రాలేదా అని అడిగింది అన్నపూర్ణ ఆయన ప్రిన్సిపాల్ అయ్యారుగా ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ కాలేజీ మూసేసిన తర్వాత అరగంటకు కానీ రారు అన్నది విశాల అలా అంటున్నప్పుడు ఆమెకు రాజు పట్ల గల అభిమానం ఆమె కంఠంలో ద్యోతకమైంది ఒక్కదానివే హోటల్ మెతుకులు తింటూ అయిపోయావు కదా పార్వతమ్మ కూతురి మొహాన్ని తడిమి తడిమి అన్నది నువ్వు వెళ్ళిపోయావు హోటల్ ఎవరు నాకెవరు వారుస్తారు అన్నది అన్నపూర్ణ నువ్వే వండుకోవచ్చుగా నాకెక్కడ తీరుతుంది నీకు ఓ ఇల్లు సంసారం ఉంటే హోటల్లో తినే కర్మ నీకెందుకు హాయిగా వంట మనిషిని పెట్టుకోవచ్చు అన్నపూర్ణ నవ్వింది ఇంటి మనుషులకే నేనంటే శ్రద్ధలేనప్పుడు వంట మనుషులకు ఉంటుందా విశాలకి దిద్దడం తెలుసు పిల్లల్ని పెంచడం తెలుసు ఉద్యోగం మానేసింది బోలెడు తీరిక అయినా నువ్వు ఆమె దగ్గరే ఉన్నావు కానీ నా దగ్గరికి వచ్చావా పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజు కొడుకు కూతురు అన్నపూర్ణ దగ్గరకొచ్చారు విశాల వాళ్ళకి అత్త అంటూ పరిచయం చేసింది విశాల ఇప్పుడు నిండుగా ఉంది జరి అంచున్న నేత చీర కట్టి ముదురు ఎరుపు రంగు జాకెట్ వేసింది మెడలో నల్లపూసల బంగారు నెక్లెస్ వేసింది చేతులకి బంగారు గాజులు వేసింది కొంగుకి తాళం చెవులు ముడివేసింది పూర్వం కన్నా ఇప్పుడు మరింత సంతృప్తిగా కూడా కనిపిస్తోంది చాలామంది ఆడవాళ్లు భర్తల హోదాని ప్రేమిస్తారు డబ్బుని ప్రేమిస్తారు సుఖాన్ని ప్రేమిస్తారు విశాలకి పైవన్నీ అమిరాయి అందుకే ఆమె సంతృప్తిగా ఉంది రాజు ఇంట్లోకి కూడా చాలా సామాన్లు కొన్నాడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉంచారు అతనిప్పుడు తన తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు మంచిదే కదూ సాయంత్రం రాజు వచ్చాడు ఆప్యాయంగా పలకరించాడు దగ్గర కూర్చుని కులాస అడిగాడు తన గురించి తన ఉద్యోగం గురించి చెప్పాడు తనకి ప్రిన్సిపల్ ఉద్యోగం ఇంత తక్కువ సర్వీస్లోనే రావడం విశాల అదృష్టం అన్నాడు ఆమె తన ఇంటికి లక్ష్మి అన్నాడు ఆ మాత్రం సెంటిమెంట్ ఉండడం కూడా మంచిదే అని నవ్వింది అన్నపూర్ణ తను సంపాదిస్తూ భార్యకి అన్నీ అమర్చడంలో పురుషుడికి ఆనందం ఉంది ఆమెను తను సుఖపెడుతున్నాను అన్న తలంపులో గర్వం ఉంది స్త్రీ తన మీద ఆధారపడి ఉండడాన్ని పురుషుడు కోరతాడు అట్లా ఆధారపడిని స్త్రీని పురుషుడు ప్రేమించలేడేమో అందువల్లనే ఉద్యోగం చేస్తున్న భార్యలంటే చాలామందికి అసంతృప్తిగా ఉంటుంది కృష్ణవేణి భర్త విషయంలో కూడా అంతే కావచ్చును పూర్వం కన్నా రాజుని విశాల ఇప్పుడు ఎక్కువ గౌరవిస్తోంది ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది పూర్వం రాజు ఆమెని ఏమాత్రం కసిరినా అలిగి బాధపడేది ఇప్పుడు నభి ఊరుకుంటోంది దీనికంతటికీ కారణం రాజు ఉద్యోగం అయి ఉండొచ్చు ఎంత భయంకరం ఈ ప్రపంచం మరి సునంద ఆమె భర్త ఎలా ఉంటున్నారో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా అది చూడాలి ఎంత లేదన్నా నెలకి ఐదారు వందలు సంపాదిస్తున్నావు ఒక్కదానివి చేతికి నాలుగైదు జతలన్నా బంగారు గాజులు లేవేమిటి మరీ ఇంత మామూలు చీరలు కడతావెందుకు ఏం చేస్తావు సంపాదన అంతా పార్వతమ్మ కూతురు పక్కన మంచం వేసుకుని అడిగింది నాకు నగల మీద మోజెప్పుడు లేదు ఖరీదైన చీరలు కూడా ఇష్టం ఉండవు డబ్బంతా ఏం చేస్తున్నావు నీ పేరిట ఒక ఇల్లైనా కొనుక్కోకూడదు పెళ్లి మాట పూర్తిగా తీసేశావు పెద్దతనం వచ్చాక ఎవరు చూస్తారు రాజు విశాల శారద రమణమూర్తి సునంద అందరూ లేరా లేకపోతే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతాను ఇలాంటి కబుర్లు చెప్పకు తల్లి నీకంటూ ఆస్తి లేకపోతే నీ ముఖం రాజు చూడడు శారద చూడదు వాళ్ళు చూడాలని ఇక్కడుంది రక్త సంబంధంలో ఉంది ఆప్యాయతలో ఉంది అనురాగంలో ఉంది అమ్మాయి అవన్నీ డబ్బుంటేనే నిన్ను కన్నవాళ్ళైనా ఉండాలి నువ్వు కన్నవాళ్ళైనా ఉండాలి ఇద్దరూ లేకపోతే డబ్బైనా ఉండాలి దానం ధర్మం అంటూ చేతులు విదల్చక ఇల్లో పొలమో ఏర్పాటు చేసుకో బ్రతికినన్నాళ్ళు ఉద్యోగం చేయలేవు కదా అన్నపూర్ణ మాట్లాడలేదు పిల్లలందరిలోకి తెలివైన దానివి నీ ఇల్లు పచ్చగా ఉంటే చూడాలని ఆశపడ్డాను కానీ ఈ జన్మకి నా కోరిక తీరదు అన్నపూర్ణ కిటికీ కేసి చూస్తూ పడుకుంది ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉపన్యాసాలు ఈ హితోపదేశాల్లో నుంచి సలహాలతో నుంచి దూరంగా పారిపోతే బాగుండును కానీ ఎక్కడికి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కట్నాలు ఇచ్చుకోలేక పెళ్ళిళ్ళు కానివాళ్ళు నీ ఈడు చాలా మంది ఉన్నారు కాసేపు ఆ మాటలు చెప్పకమ్మా ఇంకేదైనా చెప్పు ఏం చెప్పనమ్మా చెప్పడానికి ఏముంది నువ్వు నాతో రాకూడదు బొత్తిగా ఒక్కదాన్నైపోయాను నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నైపోతాను ఈ ముసలితనంలో నేను మాత్రం ఒంటరితనం భరించగలనా తల్లి వృద్ధాప్యంలో పది మంది మధ్య పచ్చని సంసారం చూస్తూ బ్రతకాలని ఉంటుంది నువ్వు ఒంటరితనానికి భయపడైనా నీ మనసు మార్చుకుంటావని ఆశపడ్డాను అందుకే నాతో రాలేవా నువ్వు కాదమ్మా కాదు నేనుండవలసిన స్థానం ఇదే అందుకే ఇక్కడున్నాను ముసలితనంలో కొడుకు దగ్గర ఉండటమే తల్లిదండ్రుల ధర్మం నీకు నేను రాజు ఒకటి కాదా ఎందుకు కాదు నేను చచ్చిపోతే నా చితికి నిప్పు పెట్టవలసిన వాడు రాజు ఆ పని నువ్వు చెయ్యలేవు అందుకని నా మిగిలిన జీవితాన్ని అతని దగ్గర గడపడమే నా ధర్మం ఓపిక ఉన్నంతలో వాడికి సాయం చేయడమే నా విధి తలకొరివి పెట్టే హక్కు ఆడవాళ్లకు ఇవ్వలేదు మరి ఏం చేస్తాం ఇప్పుడు ఒప్పుకుంటే పెద్దలంతా అనుమతిస్తే నేనేం భయపడను ఆ పనికి మరి వస్తావా నాతో చిన్న పిల్లలాగా మాట్లాడక అన్నపూర్ణ ఓ మాట చెప్తాను విను రాజు కాలేజీలో పాలిటిక్స్ హెడ్గా ఉన్నాడు అతనికి ముప్పై ఆరేళ్లట మొదటి భార్య ప్రసవించి వాతం కమ్మి చనిపోయింది అప్పటి నుండి పెళ్లి చేసుకోలేదు చాలా మంచివాడు నెమ్మదస్తుడు అతన్ని నువ్వు చూస్తే బాగుంటుంది ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అమ్మా ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ ఇంకా ఏమిటే నీకు ముప్పై రెండేగా పాతికేళ్లు దాటితే పెళ్లి ప్రసక్తి మానేయాలి తెలిసిందా తెలిసిందమ్మా తెలిసింది ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుంది అన్నపూర్ణ నవ్వుకుంది అవతల గదిలో రాజు విశాల ఏదో మాట్లాడుకుంటున్నారు తన కాలేజీ విషయాలు కాబోలు విశాలతో చర్చిస్తున్నాడు రాజు స్టూడెంట్స్ సమ్మె చేయాలని ప్రయత్నిస్తే తను వాళ్ళని కన్విన్స్ చేసి సమ్మె మాన్పించిన ఉదంతమది మగవాళ్లల్లో శౌర్యాన్ని పరాక్రమాన్ని ఔదార్యాన్ని బుద్ధి కుశలతను ఆడవాళ్లు గౌరవిస్తారు పూర్వం చందమామలో వచ్చే రాజకుమార్తెల కథలు జానపద గాథలు వీటన్నింటిలోనూ ఉన్న నీతి అదే అన్నపూర్ణకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు మహాబలిపురం వెళ్ళిన రోజు అక్కడ ఒక యాత్రికుల బృందం తమను చూసి భార్యాభర్తలనుకోవడం తనకి కోపం రావడం జగన్ వాళ్లకి కాదని చెప్పడం జ్వరం తగ్గిన రోజు అతను తన దగ్గర కూర్చొని చారు అన్నం కొసరి తినిపించడం జ్వరంతో మూలుగుతున్న తన ముంగులు సర్ది దుప్పటి కప్పి తన ముఖంలోకి వాత్సల్యంతో చూడడం రైలు కదులుతున్నప్పుడు అతని ముఖంలో అలుముకున్న గాంభీర్యం అన్నీ జ్ఞాపకం వచ్చాయి నువ్వు చాలా అసాధ్యుడి విజగన్ ఇంతవరకు నా జ్ఞాపకాలలోకి నా కళల్లోకి ఇంతగా ఎవ్వరూ రాలేదు నా మనశ్శాంతిని ఇంతగా ఎవరూ తినేయలేదు అనుకుంది అన్నపూర్ణ పదహారు సంవత్సరాలు మొదలు ముప్పై వచ్చే వరకు యవ్వనం అప్పుడు ఇలాంటి తలంపులు వస్తాయి ఆ పైన మనసు గట్టిపడుతుంది జీవితానికి అర్థం తెలుస్తుంది అంటారు కానీ పదహారేళ్లప్పుడు తనకి ఇటువంటి భావాలు రాలేదు తనకి చేరువగా రావాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఎవ్వరూ రాలేకపోయారు ఇప్పుడు తన మనసులో కలుగుతున్న ఈ సంచలనానికి అర్థమేమిటి కలత నిద్రతో తెల్లవారింది ఆ రోజు ఆదివారం రాజు ఎనిమిది గంటలకు నిద్ర లేచాడు విశాల కాఫీ టిఫిన్ చేసింది ఇల్లు వాకిలి శుభ్రం చేయించింది కర్టెను టేబుల్ క్లాత్లు కుర్చీ కవర్లు మార్చింది మా పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని ఈరోజు భోజనానికి పిలిచాను అన్నాడు రాజు అన్నపూర్ణ గతుక్కుమంది పిలుచుకొని తనకేమిటి అనుకుంది పన్నెండు గంటలకి అతను వచ్చాడు నల్లగా ఎత్తుగా ఉన్నాడు తెల్ల ప్యాంటు మీద ముదురు రంగు షర్ట్ వేశాడు వినయంగా నమస్కారం చేశాడు రాజు అన్నపూర్ణని అతనికి పరిచయం చేశాడు నమస్కారం అన్నది అన్నపూర్ణ అతని పేరు విజయరామారావు కొంతసేపు అయ్యాక అన్నపూర్ణని అతన్ని డ్రాయింగ్ రూమ్లో వదిలేసి రాజు లోపలికి వెళ్ళాడు అన్నపూర్ణ అతన్ని కాలేజీ సంగతులు అడిగింది విద్యా విధానంలో వస్తున్న మార్పులను గురించి చర్చించింది అతను ఆమె ఉద్యోగం జీతం అడిగాడు తరువాత రాజు వచ్చాడు భోజనాలు అయ్యాక విజయరామారావు వెళ్ళిపోయాడు అతను చాలా మంచివాడు కదూ అంది విశాల అతనితో మాట్లాడింది పది నిమిషాలు మంచితనం నాకేం తెలుసు అన్నది అన్నపూర్ణ అతన్ని గురించి నీ ఉద్దేశం ఏమిటి అన్నపూర్ణ ముఖం ఎర్రగా అయిపోయింది రీత్యా అనేక మందితో మాట్లాడతాను అనేక మందిని చూస్తాను ఇతనితో అంతే విశాల నువ్వు అదృష్టవంతురాలివి వాణ్ణి పెళ్లి చేసుకున్నావు ఇన్నేళ్ళొచ్చినా నాకు పెళ్లి చూపులు పెళ్ళి అంటూ ఏర్పాటు చేయడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించు నాకన్నా చిన్నదానవో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దని రాజుతో చెప్పు అన్నది నీకింత కోపం వస్తుందనుకోలేదు అన్నపూర్ణ నీ ఆలోచనలు మారాయేమో అనుకున్నాను జరిగింది మర్చిపో మేము ఏ పని చేసినా నీ మేలే కదా కోరేది అన్నాడు రాజు అన్నపూర్ణకి ఏడవాలనిపించింది నీకు తెలియదు కానీ రామారావు చాలా మంచివాడు ఆస్తి కూడా ఉంది మంచి సంబంధం కదా అని సజెస్ట్ చేశాం నువ్వేమనుకోకు అన్నాడు మళ్ళీ పర్వాలేదులే అన్నయ్య ఇందులో అనుకోవటానికి ఏముంది మా చెల్లె మా చెల్లాయి ఇష్టపడలేదని చెప్పు అన్నది అన్నపూర్ణ నేను అతనితో పెళ్లి విషయం పెళ్లి విషయం ప్రస్తావించలేదు పెళ్లి చూపుల కోసం రమ్మని కూడా పిలవలేదు అతను ఆ ఉద్దేశంతో రాలేదు నీకు నచ్చితే అతనితో మాట్లాడదామనుకున్నాను ఇప్పుడింకా ఆ ప్రసక్తి అనవసరం నువ్వు మామూలుగా ఉండు ఎన్నాళ్ళు ఉండదలిస్తే అన్నాళ్ళు ఉండు జరిగిన దానికి రాజు బాధపడుతున్నాడని గ్రహించింది అన్నపూర్ణ విశాల వచ్చి ఆ ప్రసంగం మార్చేసింది సినిమాకి వెళ్దామంది మా వదినకి మంచి సిగ చుడతాను అని పిన్నెలు తెచ్చింది ఉద్యోగస్తురాలు అంటే ఇలా ఉండాలి అని ముస్తాబు చేసి సినిమాకి తీసుకుపోయింది విశాల ఇప్పుడు పూర్వం కన్నా ఉత్సాహంగా ఉంది సినిమా హాల్ దగ్గర అన్నపూర్ణ టికెట్లు కొనబోయింది అదేమిటి నేనుండగా నువ్వు కొనడం ఎందుకు అన్నాడు రాజు ఏం నేనెందుకు కొనకూడదు అన్నది అన్నపూర్ణ హైదరాబాద్లో అందరూ సినిమాకి వెళ్ళినప్పుడు చాలాసార్లు అన్నపూర్ణే టికెట్లు కొనేది డబ్బుండగా ఆడదాని చేత ఏమగాడు ఖర్చు పెట్టించడు లేకపోతే తప్ప నీ దయవలన నేను ఏదో ఇప్పుడు రాజుకి కోపం వచ్చింది నీకు పిల్లలు సంసారం ఖర్చెక్కువ నాకేం ఉంది అందుకని నన్ను ఖర్చు పెట్టని అన్నది అన్నపూర్ణ వద్దొద్దు నీ చేత టికెట్లు కొనిపించి సినిమా చూడ్డం నా వల్ల కాదు అన్నాడు రాజు అన్నపూర్ణ మొండితనం విశాలకు తెలుసు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగానే తను వెళ్ళి టికెట్లు తెచ్చింది అది చూసి సంతోషించాడు రాజు నేను కొంటే పనికిరానిది ఆవిడ కొంటే పనికొచ్చిందా అన్నది అన్నపూర్ణ మేమిద్దరం ఒకటే అన్నాడు రాజు మరిద్దరం మాత్రం ఒకటి కాదా అన్నది అన్నపూర్ణ రాజు విశాల నవ్వారు అన్నపూర్ణ ముందుకు నడిచింది మూడు వారాలుగా తన నిత్య జీవిత కార్యక్రమంలోంచి తప్పించుకొని పారిపోయిన అన్నపూర్ణ మళ్ళీ పాత జీవితంలోకి రొటీన్లోకి తీసుకొచ్చి దింపేసింది ఎక్స్ప్రెస్ ట్రైన్ కూలీ చేత పెట్టే బెడ్డింగ్ దింపించి ఒక్క క్షణం ప్లాట్ఫామ్ మీద నిలబడి భుజం నిండుగా కాశ్మీర్ షాల్ కప్పుకొని కూలీ వెనక నడక సాగించింది తూర్పు దిక్కున తెలిరేకలు విచ్చుకుంటున్నాయి నగరం ఒళ్ళు విరుచుకుని నిద్రలేస్తున్నది సన్నని పలుచటి మంచు తెర నగరాన్ని కప్పేసింది దాన్ని తొలగించుకుని సూర్యకిరణాలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్నపూర్ణ ఎవరో పిలిస్తే వెనక్కి తిరిగింది నువ్వేనా అన్నది సునంద త్వర త్వరగా నడిచొచ్చి భుజం మీద చెయ్యి వేసి నువ్వెందుకు వచ్చావు స్టేషన్కి నేను రాజు దగ్గర నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ దిగాను నేను మా ఆడపాడు చూస్తానంటే వచ్చాను ఇదే రైల్లో ఆమె రాలేదు పద మా ఇంటికి వెళ్దాం ఎందుకు మీ ఇంటికి రాకూడదు ఎప్పటి నుంచో పిలుస్తున్నాను ఇప్పుడు రావాలి నువ్వు తప్పదు నెల రోజులు సెలవు పెట్టావట ఇంకో వారం ముందుగా మా ఇంట్లో ఉండాలి నువ్వు సారీ అలా వీల్లేదు బయట కారులో ఆయన ఉన్నారు కాదనకు ప్లీజ్ త్వరగా పద సునంద నన్నెందుకు బలవంతం చేస్తావు కాదు నువ్వు వచ్చి తీరాలి అన్నపూర్ణని నా కారులో కూర్చోబెట్టింది సునంద మీరు నా ఇంట్లో దీపం పెట్టారు మీరు పెట్టిన దీపం ఎంత ఉజ్వలంగా వెలుగుతోందో చూడడానికైనా ఒక్కసారి రాలేదు మా ఇంటికి ఇన్నాళ్లకి మా మీద దయ కలిగింది అన్నాడు సునంద భర్త ఆ పొగడ్త వింటే అన్నపూర్ణకి కొంత గర్వంగా అనిపించింది చిన్నగా నవ్వి అంత పెద్ద మాటలు తెలుగు లెక్చరర్ గారి దగ్గర నేర్చుకుని మాట్లాడకండి నేనేం గొప్ప పని చేశానని అన్నది ఆ సంభాషణ మార్చే ఉద్దేశంతో కొత్త కారు కొన్నాం బాగుందా అన్నది సునంద కారులో బాగుండ బాగుండకపోవడానికి ఏముంది కార్లన్నీ బాగానే ఉంటాయి అన్నది అన్నపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే కార్లన్నీ ఒకేలాగా అనిపించవు అన్నది సునంద సునందకి స్వంత ఇల్లుంది స్వంత కారుంది ఇంకేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది భర్తకి రెండవ భార్య అయితేనేం పిల్లలుంటేనేం అతను ఆమె పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తేనేం అనుకుంది అన్నపూర్ణ సునంద ఇల్లు కూడా శారద ఇల్లులాగా చాలా శుభ్రంగా ఉంది పిల్లలకి సెలవులు కాబోలు పడుకొని నిద్రపోతున్నారు పని మనిషి ఇల్లు చిమ్మి శుభ్రం చేసింది సునందకి ఆయనకి కూడా సెలవులు కాలేజీకి శారద ఇంట్లో లాగానే ఇక్కడ పనులన్నీ వేళకు జరిగిపోతున్నాయి పిల్లలు సునందని చనువుగా పిలుస్తున్నారు వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలు వేసింది శారద రమణమూర్తి కోసం ప్రత్యేకంగా అతనికి ఇష్టమైన వంటలు చేయించినట్లే సునంద కూడా చేయించింది అతనికి తలనొప్పి వస్తే పదిసార్లు ఎలా ఉందని అడిగింది అతని తలనొప్పి కారణంగా తను సరిగ్గా భోజనం చేయలేకపోయింది ఇంత తక్కువ కాలంలో అతని మీద అంత ప్రేమ ఎలా పెంచుకుందో సునంద సాయంత్రం సునందని అడిగింది ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావా అని పూర్వం కన్నా బాగానే ఉన్నాను చూస్తున్నావుగా లావుగా లేను అది కాదు సంతోషంగా ఉన్నావా అని అడిగాను ఎందుకు లేను ఆయన నిన్ను బాగా చూస్తున్నాడా చాలా బాగా అంటే చీరలు నగలు కాదు కాదు నువ్వు చెప్తావే ఒకరినొకరు గౌరవించాలని అదే ఆయన నన్ను చాలా గౌరవిస్తారు అన్నపూర్ణ మౌనంగా ఉండిపోయింది పూర్వం ఏదో సంపాదించేదాన్ని మా వాళ్ళకి పెట్టేదాన్ని నేను బ్రతికేదాన్ని కానీ నా బ్రతుకులో ఏదో వెలితి ఉన్నట్లు అనిపించేది నేనిప్పుడు సంపాదిస్తున్నాను మా వాళ్లకి కొద్దో గొప్పో పంపుతూనే ఉన్నాను ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది నా ఇల్లు నా వాకిలి నా బ్రతుకు ఏర్పడ్డాయి ఆయనకి పిల్లలకి ఏదో చెయ్యగలుగుతున్నాను నాకు కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి నన్ను ప్రేమించడానికి నేను ప్రేమించడానికి ఆప్తులు దొరికారు ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి అన్నది సునంద నీకు తలనొప్పిగా ఉంటుంది ఆఫీస్ నుంచి వస్ ఆఫీస్ నుంచి వస్తావు ఎవరు నిన్ను అలా ఉన్నావేం అని అడగరు నాలాంటి లాంటి మిత్రులున్నా ఎక్కడో ఉంటారు శాశ్వతంగా నిన్ను అంటిపెట్టుకొని ఉండరు నన్ను అలా కాదు కాలేజీ నుంచి రాగానే ఒంట్లో బాగా లేక పడుకుంటే ఆయన బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు మందు తెస్తారు నీకు ఒక పూట భోజనం చేయడం బద్ధకం అనిపిస్తే మానేస్తావు నేను మానడానికి లేదు ఇట్లాంటి అటాచ్మెంట్లే జీవితంలో వెలుగు నింపుతాయి అవి లేకపోతే బ్రతకడం చాలా కష్టం నేను ఇలాంటి జీవితం కోసమే తప్పించాను నీ దయ వల్ల సాధించాను ఈ జన్మకి నాకు ఈ సుఖం చాలు నువ్వు కనీ పెంచని పిల్లల మీద కూడా నీకు ప్రేమ ఉంటుందా సునంద అది కూడా నమ్మమంటావా నన్ను ఉద్యోగంలో గృహ నిర్వహణతో అలసిపోయిన నువ్వు మనస్ఫూర్తిగానే పిల్లలు పనిచేస్తున్నావా పిల్లలు బోర్డింగ్లో ఉన్నారు ఇంకా నాలుగేళ్ల వరకు రారు సెలవులకి వస్తూ ఉంటారు పది రోజులు కూడా వాళ్ళని సంతోష పెట్టలేనా నేను మా చెల్లెళ్ళు రావడం లేదా వాళ్ళకి చేయడం లేదా తల్లి ప్రేమకి దూరమైన ఈ పసివాళ్ల మీద నీకు మాత్రం జాలి వేయటం లేదా అన్నపూర్ణకి ఇంకా ఏమీ అడగాలని అనిపించలేదు శారద సునంద విశాల అందరూ ఒకటే శారద ప్రేమించానన్నది తరువాత అందరూ ఆడపిల్లల్లాగే డబ్బున్న అందమైన భర్త కావాలని నాకు మాత్రం అనిపించదా అన్నది విశాల ఆపదలో ఆదుకున్నందుకు రాజుని అభిమానించింది అతనితో జీవితాన్ని ముడివేసుకుంది సునంద ఒంటరితనం భరించలేక పెళ్లి చేసుకుని ఆదర్శ గృహిణి అయింది వాళ్లంతా వాళ్ల జీవితాలని సుఖమయం చేసుకున్నారు సుఖం అనేది ఆలోచన విధానంలోనే ఉన్నది సునంద కూడా శారదలాగే సాయంత్రం ప్రత్యేకంగా ముస్తాబవుతుంది బహుశా సునంద ఇలా జవాబు చెప్తుంది ఆకలి వేస్తే అన్నం తినడంలాగా నిద్ర వస్తే నిద్రపోవడంలాగా వాంఛ పరిపూర్తి కూడా జీవితంలో చాలా అవసరం జీవితాంతం ఒకరి కోసం ఒకరు బ్రతికే స్త్రీ పురుషులు ఒకరి కోరికని ఒకరు తీర్చడంలో తప్పేముంది అని నెల రోజులు సెలవు అయిపోయింది ఈ నెల రోజుల్లో తనేం సాధించగలిగింది తన మనస్సుకి ఏం సమాధానం దొరికింది నువ్వు మా ఇంట్లో ఉండిపోరాదు అన్నది సునంద ఎందుకు ఒక్కదానివి ఉండలేవు పది మంది మధ్యలో ఉన్న నేను ఒంటరిదాన్నే ఆ మాటకొస్తే ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళే అలా కాదు నువ్వు మా ఇంట్లో ఉంటే బాగుంటుంది నా జీవితానికి నువ్వు మార్గం వేశావు నీ జీవితానికి నేను వేయడానికి ప్రయత్నిస్తాను అది నీ వల్ల కాదు సునంద నా బ్రతుక్కి మార్గం నేను వేసుకోవలసిందే మరి నే వెళ్ళొస్తాను నీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞతలు బహుశా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటావు కదూ అన్నపూర్ణ సామాన్లు సునంద కారులో సర్దింది ఆమె పక్కన తను కూర్చుంది నువ్వెందుకు నీకు సామాన్లు సర్ది పెడతాను కాసేపు కూర్చొని వచ్చేస్తాను కారు కదిలింది అన్నపూర్ణ అనుకుంది మనసుల్లో తను అనుకున్నంత అమాయకత్వం అజ్ఞానం స్వార్థం లేవు కాబోలు పర్వాలేదు అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు సునంద ఇంటికి వెళ్తూ చెప్పింది డబ్బు చదువు అధికారం స్వాతంత్రం ఇవి కష్టపడి సాధించవచ్చు కానీ ప్రేమ అనురాగం ఆరాధన త్యాగం ఇవి అందరూ సాధించలేరు ఆత్మగౌరవం వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో ఒక్కొక్కసారి సమర్పణ కూడా అంతే ముఖ్యం నేను వస్తాను మరి వెళ్ళిపోయింది సునంద ఆమె వెళ్ళాక కిటికీలో పడి ఉన్న మూడు ఉత్తరాలు తీసి విప్పింది ఒకటి శారద రాసింది బిఏ పరీక్షకి పనికొచ్చే నోట్సులు కావాలట రెండవది విశాల రాసింది అమ్మ తన దగ్గరికి రావాలనుకుంటోందట మూడవది కూడా జగన్ దగ్గర నుంచి కాదు అతని దగ్గర నుంచి వచ్చి మూడు వారాలైంది తనకి సుస్థి చేసినప్పుడు అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతనికి కనీసం ఒక్క ఉత్తరం కూడా తను రాయలేదు కృతజ్ఞురాలు అనుకుంటున్నాడు తనని గురించి తన ఇంత మూర్ఖురాలైపోతోంది ఆలోచిస్తూనే మూడో ఉత్తరం చించింది అన్నపూర్ణ ప్రియమైన అన్నపూర్ణ గారికి మీరు నేను కలుసుకుని ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది పెద్ద ఆపద సంభవించింది సుబ్రహ్మణ్యం గారు నా నుంచి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు ఒక్కసారి వచ్చి నన్ను కలుసుకోండి అన్నపూర్ణ మీతో మాట్లాడాలి ఈ సమయంలో నన్ను ఆదుకునే శక్తి మీ దగ్గరే ఉంది దయచేసి వెంటనే రండి కృష్ణవేణి ఉత్తరం తేదీ పదిహేను రోజుల క్రిందటిది విద్యుత్ఘాతం తగిలినట్లు ఒక్క క్షణం దిమ్మెరపోయింది అన్నపూర్ణ సెలవు తీసుకున్నా మీరేం ఉత్సాహంగా లేరు ఏమైంది మీకు మిస్ అన్నపూర్ణ బాస్ చాలా ప్రేమగా అడిగాడు అన్నపూర్ణని ఐమ్ ఆల్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని సీట్లో కూర్చుంది అన్నపూర్ణ రాత్రంతా నిద్రలేదు కళ్ళు ముఖము ఉబ్బినట్టున్నాయి మనసంతా చికాకుగా అయిపోయింది టేబుల్ మీద ఆమె కోసం చాలా పని పేరుకుపోయింది ఆఫీస్లో అందరూ చాలా ఉత్సాహంగా బ్రతుకుతున్నట్లు తానొక్కతే సమస్యలకి ఆహుతి అయిపోతున్నట్లు అనిపించింది అన్నపూర్ణకి ఆమె మనసు సెటిల్ కావడానికి చాలాసేపు పట్టింది మంకెన పువ్వుల్లాంటి కళ్ళతో రక్తవిహీనమై పాలిపోయిన ముఖంతో కృష్ణవేణి ఇదేనా నీ స్నేహం కనీసం ఒక్క ఉత్తరం రాయడానికి తీరలేదా అని అసహ్యంతో ప్రశ్నించే జగన్మోహన్ స్వాతంత్ర్యం పదవి డబ్బు వీటన్నింటికన్నా ప్రేమ ఆరాధన త్యాగం గొప్పవి అంటూ హితబోధ చేసే సునంద మనసుకి శరీరానికి విశ్రాంతి లేని పని అవసరం విశ్వాసం ప్రేమ ఇంకా అవసరం అనే శారద ఒక్కొక్కరి కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్నారు చూడవలసిన కాగితాలన్నీ పక్కకు నెట్టింది జగన్కి ఉత్తరం రాయాలి ఏం రాయాలి అతనికి ఎప్పుడు తాను ఉత్తరం రాయలేదు డియర్ జగన్ అని మొదలుపెట్టింది ఆ కాగితం చించేసింది మిస్టర్ జగన్ అని రాసింది అసంతృప్తితో దాన్ని కూడా చించేసింది ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళి రాయాలి మళ్ళీ ఫైల్స్ ముందు వేసుకుంది మధ్యాహ్నం లంచ్ టైంలో సలాంఖాన్ చెప్పాడు అన్నపూర్ణకి ప్రమోషన్ ఆర్డర్లు రాబోతున్నాయి బాస్ ఆమెను గురించి హెడ్ ఆఫీస్కి చాలా బాగా రికమెండ్ చేస్తూ రాశాడు ఆమెను బెంగళూరు డిపోకి పంపవచ్చు మీరు చాలా అదృష్టవంతులు బాధర బందీలు లేవు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు కావాలనుకున్నవన్నీ కొనుక్కోవచ్చు అన్నాడు అప్పుడతని ముఖంలో అసూయ చూసి నవ్వుకుంది అన్నపూర్ణ సలాంఖాన్కి హైదరాబాద్లో ఇల్లుంది భార్య మొఘలాయి సుందరిలా ఉంటుంది గులాబీ పువ్వు రంగులో ఉంటుంది ముత్యాల వంటి ఇద్దరు పిల్లలున్నారు ప్రేమించే తల్లి తండ్రి ఉన్నారు అతనికి ఏం లోటో తెలియలేదు అన్నపూర్ణకి ఒకరోజు అతను ఆఫీస్లో పని ఎక్కువై రాత్రి ఏడు గంటల వరకు ఇంటికి వెళ్ళలేదు ఐదు ముప్పావుకి ఆవిడ ఫోన్ చేసింది ఫోన్ అన్నపూర్ణ టేబుల్ మీద ఉంది నేను మిస్సెస్ కాన్ని ఆయన ఇంకా రాలేదేం అని అడిగింది వస్తారు కొంచెం లేట్ అవుతుంది ఆయన్ని పిలుస్తూ ఉండండి అని అతనికి రిసీవర్ ఇచ్చింది మా ఆవిడికి భయం త్వరగా ఇంటికి చేరకపోతే స్కూటర్ యాక్సిడెంట్ అయిందేమోనని హడలిపోతుంది అన్నాడతను అతని కోసం అంత తప్పించే భార్య ఉండగా అతనికి ఏం లోటు భోజనం చేయకుండా ఆఫీస్లోనే కూర్చుంది అన్నపూర్ణ ఆమెకి మాటిమాటికి కృష్ణవేణి జ్ఞాపకం వస్తోంది రాత్రి తొమ్మిది గంటలకి ఉత్తరం చదవగానే తాళం వేసి కృష్ణవేణి ఇంటికి వెళ్ళింది తను అతనికి యాక్సిడెంట్ అయిందట కాలేజీ నుంచి వస్తూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా స్కూటర్ ఒకటి గుద్దేసిందట పెద్ద దెబ్బలు తగిలాయి ఆ రాత్రి అతని ప్రాణం పోయింది బంధువులున్నారు కానీ ఆస్తిపరులు కాదు ఎవ్వరూ లేదు అత్తగారు కోడల్ని దురదృష్టవంతరాలవని దూషించింది పుట్టింటి వాళ్లు తాత్కాలికంగా వచ్చి వెళ్లమన్నారు తనకు అన్నం పెట్టే ఉద్యోగం బదులుకొని వాళ్ల మీద ఆధారపడడం ఆమెకి ఇష్టం లేకపోయింది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు వాళ్ళని మానిపించడం ఇష్టం లేకపోయింది అందుకని వెళ్ళలేదు తను ఒక్కదాని సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఇల్లు మార్చాలి చిన్న ఇల్లు తీసుకోవాలి మనిద్దరం ఒకచోట ఉందాం నాకిప్పుడు తోడు కావాలి మీలాంటి స్నేహితురాలి సహచర్యం కావాలి ఎంత బాధనాలో నాలో తిరుగుతున్నానో మీకు తెలుసు అన్నది కృష్ణవేణి పెరుగులో వెంట్రుక వచ్చినందుకు కసిరిన దువ్వెనకి మట్టి ఉందని విసుక్కున్న సుబ్రహ్మణ్యానికి కృష్ణవేణి అంటే ప్రాణం కృష్ణవేణికి అతనంటే అంతే ఈ వియోగం ఆమె భరించలేదు ఆమె చాలా కృషించిపోయింది పిల్లల భవిష్యత్ కోసం ప్రాణాలు నిలుపుకొని బ్రతుకుతోంది గులాబీ కొమ్మ తెచ్చి నాటింది కొమ్మ భూమిలో వేళ్లు తన్ని మొక్క అయింది మొక్కకి చిగురు వేసింది చివురికి మొగ్గ తొడిగింది మొగ్గ విడి పువ్వు పూసే సమయానికి మొక్కే వాడిపోయినట్లయింది ఆమె సంసారం చాలామంది విధి దురదృష్టం నేను చేసుకున్న కర్మ పూర్వజన్మ పాపం అంటూ మాట్లాడుతూ ఉంటే అన్నపూర్ణకి వాళ్ళ మీద కోపం వచ్చేది మన అదృష్టానికి దురదృష్టానికి కర్తలం మనమే కానీ విధి లేదు వల్లకాడు లేదు అవన్నీ అసమర్థపు మాటలు అనేది సుబ్రహ్మణ్యం వార్త విన్నాక ఒక్కసారిగా విధి అనే మాట జ్ఞాపకం వచ్చింది అన్నపూర్ణకి ఉదయం భార్య దగ్గర సెలవు తీసుకుని ఒక్క చిరునవ్వుతో విడిపోయిన అతను సాయంత్రం స్పృహ లేకుండా కడసారిగా భార్యతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోవడాన్ని ఏమనాలి జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయకపోవడాన్ని ఏమంటారు అజాగ్రత్త రెక్లెస్నెస్ అనాలి ఒక్క నిమిషం అజాగ్రత్త వలన కుటుంబం నాశనమైంది అంతే కృష్ణవేణికి కాదు ఇప్పుడు తనకే తోడు కావాలి తన జీవితంలో మార్పు కావాలి ఆ మార్పు చైతన్యవంతంగా ఉండాలి ఇన్నాళ్ళు తమ జీవితాన్ని చూసి భయపడింది తను ధైర్యవంతురాలని అనుకుంటునే పిరికితనం ప్రదర్శించింది ఏదో అడ్వెంచర్ చెయ్యాలనుకుంటునే ఏడ్వడానికి ధైర్యం లేకపోయింది మనుషులని అర్థం చేసుకున్నాను అనుకుంటునే అపార్థం చేసుకుందేమో ఓ కృష్ణవేణి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఈ ఒంటరి జీవితంలోంచి ఉత్సాహం వెలుగు ఉన్న జీవితంలోకి వెళ్ళిపోతున్నాను నేను నీకేం తోడుండగలను నాకే తోడు కావాలి అని ఆమెకి చెప్పాలి జగన్ చాలా మంచివాడు దగ్గ వ్యక్తి తన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు బాస్ని అడగాలి నాకు బెంగళూరు వద్దు మద్రాస్ పంపమని ట్రాన్స్ఫర్ కోసం ప్రమోషన్కైనా వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉంది అతని దగ్గరికి వెళ్ళిపోవాలి ఏదో నిశ్చయం చేసుకున్నట్లు తృప్తిగా నిట్టూర్చింది అన్నపూర్ణ అతనికి ఉత్తరం రాయాలి నిన్నటి నుంచి ఆమె మనస్సుని అలముకున్న చీకటి చికాకు తొలగిపోయాయి మనస్సు ఉల్లాసంతో నిండిపోయింది మెదడులో ఉత్తేజం కలిగింది హృదయం స్పందిస్తోంది వేగంగా ఇంకా వేగంగా ఆఫీస్లో పనంతా చాలా హుషారుగా చేసింది అన్నపూర్ణ సాయంత్రం బాస్తో మాట్లాడింది తన ట్రాన్స్ఫర్ విషయం ఆయన చూస్తానన్నాడు ఇంటికి వచ్చి శారదకి విశాలకి ఉత్తరాలు రాసింది గదంతా శుభ్రంగా సర్దింది జగన్ ఫోటోని తడిబట్టతో తుడిచింది రేడియో పెట్టింది హిందీ సినిమా రికార్డులంటే చాలా కోపం ఆమెకి కానీ అవే పదిన్నర వరకు పెట్టింది జగన్కి రేపు ఉత్తరం రాయాలి మిస్టర్ జగన్ అని కాదు డియర్ జగన్ అని రాయాలి చాలా రోజుల తర్వాత ఎంతో శాంతిగా హాయిగా నిద్రపోయింది అన్నపూర్ణ ఎండ ముఖం మీద పడే వరకు మెలకువే రాలేదు మెలకువ వచ్చాక అనుకుంది జగన్కి ఉత్తరం రాయాలి అని డియర్ జగన్ నేను శనివారం సాయంత్రం బయలుదేరి ప్లేన్లో మద్రాసు వస్తున్నాను ఏరోడ్రోమ్లో నిన్ను చూడాలని ఆశపడుతున్నాను నేను నీ దగ్గరకు వస్తున్నాను నన్ను రిసీవ్ చేసుకుంటామనే ఆశతో వస్తున్నాను అన్నపూర్ణ చాలా కాగితాలు చించి వేశాక ఆఖరికి ఆ చిన్న ఉత్తరం అన్నపూర్ణకి చాలా నచ్చింది దాన్ని చాలా నీట్గా మడిచి కవర్లో పెట్టి అంటించేసింది కవర్కి స్టాంప్ వేసింది అప్పటికి ఆమె ఆఫీస్కి వచ్చి అరగంట అయింది అంతవరకు చేసిన పని అదే ఆఫీస్కు టపా ఇంకా రాలేదు పియూన్ వెళ్ళాడు తేవటానికి అతను వెళ్ళేటప్పుడు ఇస్తే పోస్ట్ చేసేవాడు పర్వాలేదు సాయంత్రం టపా తీసుకువెళ్ళేటప్పుడు ఇవ్వొచ్చు కవర్ మీద అతని పేరు పెద్ద అక్షరాలతో రాసింది కవర్ని అటు ఇటు తిప్పి చూసి బ్యాగ్లో పెట్టుకుంది తన జీవిత పదాన్ని మార్చివేసే ఉత్తరం ఒక మలుపు తిప్పిన ఉత్తరం ప్యూన్ వచ్చాడు తెచ్చి ఆమె దగ్గర పెట్టాడు అందులో ఒక పెద్ద కవర్ ఉంది దాని మీద అన్న పేరు అన్నపూర్ణ పేరుంది పర్సనల్ లెటర్ దాని మీద మద్రాస్ ముద్ర ఉంది ఆ దస్తూరి తనకి తెలుసు ఎంత చిత్రం సరిగ్గా తను అతనికి రాసిన రోజే అతని దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం లోపల బరువుగా ఉన్నది కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ కాబోలు అందులోని మొదటి ప్రేమలేఖ కావచ్చు అతను ఏం ఏమని రాసుంటాడు ఓ కృతజ్ఞరాలా నిన్ను క్షమించాను నా దగ్గరికి వచ్చేసేయ్ మనిద్దరం జీవితాలు ముడివేసుకుందాం అని రాసి ఉంటాడు ఆ ఉత్తరాన్ని ఇప్పుడు చదవకూడదు ఇప్పుడు చదివితే తన ఫీలింగ్స్ దాగవు తీరిగ్గా లంచ్ టైంలో చదవాలి లంచ్ టైం వరకు తలెత్తకుండా గబగబా పనిచేసింది అన్నపూర్ణ బాస్ చేత హెడ్ ఆఫీస్కు రాయించింది మద్రాస్ ట్రాన్స్ఫర్ కోసం ఆఫీస్లో అందరూ బయటకు వెళ్ళిపోయారు గంట వరకు రారు అప్పుడు ఆమె ఆ కవర్ విప్పింది అందులో బరువుగా ఉన్న కార్డును తీసి చూసింది అది కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ కాదు జగన్మోహన్ పెళ్లి శుభలేఖ అన్నపూర్ణ కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకొని మళ్ళీ చూసింది చిరంజీవి జగన్మోహన్కి చిరంజీవి సౌభాగ్యవతి శకుంతలకి పెళ్ళట వాళ్ళన్నగారు మర్యాద బంది ఆయనిచ్చే చందన వాళ్ళన్నగారి మర్యాదలంది ఆయనిచ్చే చందన తాంబూలాలు స్వీకరించాలట అన్నపూర్ణ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అపజయం అనేది ఎరగకుండా గడిచిపోయాయి ముప్పై మూడేళ్లు కానీ ఇప్పుడు వణుకుతున్న వేళ్లతో ఉత్తరం విప్పింది అన్నపూర్ణ గారికి మీరు వెళ్ళిన తర్వాత పదిహేను రోజుల వరకు మీ నుంచి ఎలాంటి ఉత్తరమైనా వస్తుందని ఆశతో ఎదురుచూశాను మిమ్మల్ని నా జీవన సహచరిగా చేసుకోవాలని రెండుసార్లు మీకు సూచించాను రెండుసార్లు మీరు వ్యతిరేకంగా జవాబు చెప్పారు మూడోసారి అడగడం ఆత్మగౌరవానికి దెబ్బ అని మీకు కూడా తెలుసు అందుకే ఈసారి మీరే నాకు ఉత్తరం రాస్తారని అనుకున్నాను మీ నిర్ణయం స్థిరంగా ఉందని తెలుసుకున్నాను శకుంతల మాకు దగ్గర బంధువు చదువుకోలేదు నన్ను చేసుకోవాలనే ఇంతకాలంగా అవివాహితగా ఉండిపోయింది ఆమెను చేసుకోవడం ఇష్టం లేక నేను పెళ్ళే చేసుకోలేదు మీరు నన్ను కదిలించారు కానీ నేను మిమ్మల్ని ఆకర్షించలేకపోయాను శకుంతలని ఉద్ధరించాలని నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు నేనింత నేనింక ఒంటరిగా బ్రతకలేననిపించింది ఆమె నన్ను ప్రేమిస్తోంది కనుక నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి శకుంతలని దీవించాలి నేనెప్పుడు మీ స్నేహితుణ్ణి జగన్మోహన్ కన్నీళ్లు ఉత్తరాన్ని తడిపేశాయి ఈ ఉత్తరం రావడం నిజం కాదు ఈ శుభలేఖ నిజం కాదు ఇదంతా కలైతే ఎంత బావుండును విపరీతమైన తలనొప్పి కారణంగా నేను ఇంటికి వెళ్తున్నాను ఈ పూటకు సెలవు ఇప్పించండి అని చీటీ రాసి బాస్ టేబుల్ మీద పెట్టి గదికి వెళ్ళి మంచం మీద పడుకుని బావురుమని ఏడ్చింది అన్నపూర్ణ ఆమె మనస్సు ఆలోచన రహితమైన స్థితిలో ఉంది అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియలేదు ఏడవడం బాధపడడం జరిగిన దానికి చింతించడం అనేది ఎరక్కుండా ఇన్నాళ్ళు జీవించింది ఈ ఆశాభంగానికి ఇంత కృంగిపోతుందా తను హ్యాండ్ బ్యాగ్లో నుంచి తను రాసిన కవర్ తీసి ముక్కలు ముక్కలుగా చించివేసింది అలమర్లోంచి అతని ఫోటోని జాగ్రత్తగా ప్యాక్ చేసింది ప్యాకెట్ మీద తెల్ల కాగితం అంటించి శకుంతలకి అని రాసింది ఏడ్చి ఏడ్చి ఉబ్బిన మొహాన్ని అద్దంలో చూసుకుని నవ్వుకుంది ఎంత పిచ్చిదాన్నైపోయానో అనుకుంది నీరసంతో ఎర్రబడిన కళ్ళతో ఆఫీస్కి వెళ్ళింది అప్పటికే స్టాఫ్ అందరూ వచ్చేశారు బాస్వామిని పరామర్శించాడు కులాసాగా ఉన్నావా అని అడిగాడు అన్నపూర్ణ తలుంచుకొని పనిచేస్తోంది అక్షరాలు అలుక్కుపోతున్నాయి కుర్చీలు టేబుల్సు గిరగిరా తిరిగిపోతున్నాయి ఫ్యాన్ వచ్చి మీద పడుతోంది బయట బజార్లో వెళ్లే స్కూటర్లు కార్లు లోపలికి వచ్చి ఆమెని మింగేస్తున్నాయి గడియారం పెద్దగా టిక్కు టిక్కుటిక్కుమంటోంది మనుషులంతా ఆమెను చూసి నవ్వుతున్నారు వెక్కిరిస్తున్నారు మీకు జ్వరం వచ్చింది సిక్లివ్ పెట్టి ఇంటికి వెళ్ళండి బాస్ ఆమె చేతి మీద చెయ్యి వేసి చూసి చెప్పాడు డ్రైవర్ని పిలిచి ఇంటి దగ్గర దింపమన్నాడు ఇదిగో మీ ప్రమోషన్ ఆర్డర్స్ బెంగళూరు పోస్ట్ చేశారు మంచిది సార్ చాలా మంచిది నేను మద్రాసు వెళ్ళను అక్కడ నాకేం ఉంది మద్రాసు శకుంతలది నాకేం ఊరైనా ఒకటే అనుకుంది అన్నపూర్ణ కారు దిగింది గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది డాక్టర్ వచ్చాడు మంది ఇచ్చాడు విశ్రాంతి తీసుకోమన్నాడు జ్వరంతో తను మంచం మీద పడుకుంది ఎవరిదో చల్లని చెయ్యి తన నుదుటిని స్పృశించింది మీద ఐస్ ఉంచింది దుప్పటి కప్పింది వెన్ను నిమిరి కూర్చోబెట్టింది ముంగురులు సరిచేసింది ఎవరిది ఆ చెయ్యి ఏది ఆ చెయ్యి ఆ చేతిని విసిరికొట్టింది తను ఎవరో దాన్ని అందుకుని గుండెల కదుముకున్నారు ఎంత వెర్రిది తను ఆమె కళ్ళ ముందు దృశ్యాలు కదులుతున్నాయి మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున నడుస్తున్న జగన్ అతని పక్కన తను తమని చూసి ఎంత మంచి జంట అంటూ అభినందించిన గుజరాతీ దంపతులు వాళ్ల మీద కోపంతో ముఖం ఎర్రగా చేసుకున్న తను తనని నవ్వించడానికి అతను చేసిన ప్రయత్నాలు అసలు తనిట్లా తయారు కావడానికి కారణమేమిటి అమ్మ మీద విపరీతమైన అధికారం చెలాయించి పైసా పైసకు లెక్కలు వివరాలు అడిగిన నాన్నన వీధి వాకిట్లో నిలబడిన నేరానికి పిన్నిని చితకబరికతో చింతబరికతో బాధిన బాబాయ పొలం పుట్ర ఇల్లు వాకిలి ఇవన్నీ ఉండి వెన్నపూసలోనూ పాలలోనూ డబ్బును దొంగతనంగా మిగుల్చుకొని పిల్లలకి రేగుపళ్ళు వేరుశెనగలు కొనిస్తున్నా జానకక్క ఎంతోమంది ఆడవాళ్లు సంసారాలు చేస్తున్నా వారందరూ కూడా భర్తలకి లొంగి బానిసల్లాగా బ్రతుకుతున్నారన్న గట్టి నమ్మకం తనలో వేళ్లు తన్నుకుపోవడానికి వీళ్లే కారణం తను సమగ్రంగా ఆలోచించలేకపోయింది సవ్యంగా అర్థం చేసుకోలేకపోయింది భార్యలని గౌరవించి ఆరాధిస్తున్న మగవాళ్లు తనకి ఎందుకు కనబడలేదు కనబడే ఉంటారు సుబ్రహ్మణ్యం రమణమూర్తి సునంద భర్త రాజు వీళ్ళంతా భార్యల్ని ప్రేమగా చూసుకోవడం లేదా ఆ విషయం తను నమ్మలేకపోయింది ఏ విషయానికి వెర్రిగా బాధపడడం అలవాట్లేని తను జగన్ పెళ్లి మాట విని ఇంతగా కృంగిపోవడం ఏమిటి మళ్ళీ ఎవరిదో చల్లని చెయ్యి నుదురు తాకింది ఎవరు నిజంగా జగన్ కాదు కదా గొంతు పెగుల్చుకుని అడిగింది ఎవరు మీరు నేను కృష్ణవేణిని మిమ్మల్ని చూద్దామనొచ్చాను ఎంత జ్వరం ఎందుకు ఇలాగైపోయారు ఎందుకు ఇలాగైపోయాను ఏమో నాకేం తెలుసు నేనేమైపోయాను ఏమీ అయిపోలేదు అయిపోను మందు తీసుకున్నారా తీసుకున్నాను మీకు తగ్గే వరకు నేను ఇక్కడే ఉండిపోతాను అభ్యంతరమా అమ్మో ఎంత మాట నాకు సహాయం పొందడమే కానీ రుణం తీర్చుకోవడం అలవాట్లేదు తరువాత మీరు బాధపడతారు నేను ప్రతిఫలం కోరి సహాయం చేయడానికి రాలేదు అన్నపూర్ణ మీ పరిస్థితి చూసి జాలిపడి ఉంటున్నాను మంచిది అన్నపూర్ణ కళ్ళు మూసుకుంది తనేం మాట్లాడుతోందో తనకి తెలియడం లేదు మగతలాగా నిద్ర వచ్చేసింది అలసట కమ్మేసింది విజయవాడ నుంచి బందర్ వెళ్లే రోడ్డు మీద విజయవాడ పట్టణానికి సమీపంగా ఒక చిన్న భవనం కనిపిస్తుంది భవనం చుట్టూ పూలతోట ఉంటుంది మధ్యగా విశాలమైన కిటికీలలో వరండా కనిపిస్తుంది ఆ వరండాలో సోఫా సెట్ ఉంటుంది అందులో కూర్చుని పేపర్ చదువుతూ ఉండే గంభీరమైన వ్యక్తి అన్నపూర్ణ ఆమె పక్కన ఏవో లెక్కలు ఆమె కృష్ణవేణి అప్పుడే అక్కడికి వచ్చిన ఆవిడ శారద వరండా దాటి లోపలికి వెళ్తే కొన్ని గదుల్లో కుట్టు మిషన్లు కొన్ని గదుల్లో టైప్ మిషన్లు ఉన్నాయి ఆ మిషన్ల ముందు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిల ముందు ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు ఆ భవనం మహిళా మండలి రిక్రియేషన్ క్లబ్బు కాదు బ్రతుకుతెరువు సంపాదించుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయిన అభాగినులకు ఆశ్రయం ఇచ్చి వసతి వృత్తి కల్పించే సహకార సంస్థ ఆ సంస్థలో నివసించే విద్యార్థినులకి దాని వ్యవస్థాపకురాలంటే ప్రాణం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రమణమూర్తి ఆమెకి సలహా ఇచ్చాడు అతను ఉండడానికి కట్టుకున్న భవనం అద్దె లేకుండా ఇచ్చాడు ట్రేడ్లో అతనికి తెలిసిన వాళ్ళందరి దగ్గర విరాళాలు ప్రోగు చేసి ఇచ్చాడు ప్రభుత్వం గ్రాంట్ కోసం తిరిగి సాధించి పెట్టాడు అక్కడ తయారయ్యే రెడీమేడ్ డ్రెస్సులు అమ్మకానికి మంచి షాప్తో ఒప్పందం కుదిర్చిపెట్టాడు కష్టపడి పని చేయడం కలిసిమెలిసి బ్రతకటం అక్కడి విద్యార్థినుల లక్ష్యం ఈ సంస్థ భవనం రోడ్డు మీదకి అందంగా కనిపిస్తూ ఉంటుంది భవనం ముందు గేటుకి ఆ సంస్థ పేరుతో నల్లటి బోర్డు ఉంటుంది ఆ సంస్థ పేరు అన్నపూర్ణ సమాప్తం అన్నపూర్ణ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం